ఎందుకంత గట్టి కరుస్తావు? మరి ఊపిరి ఆపినట్టు ఇలా బీసిపోతారోరా? నిజంగానే ఊపిరి ఆగిపోయిందిరా. అయిపోయి అయితే మన వాళ్ళందరూ ఒకసారి పిలుద్దామా? వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటది, చివరిసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది. ఊపిరి ఆగిపోవటం అంటే నిజంగా ఊపిరి ఆగిపోవటం కాదురా. మరే నేను 40 ఏళ్ళ అమ్మాయిని చూశానురా. 40 ఏళ్ళు అమ్మాయా? అవునులే, నీ ఏజ్ వాళ్ళకి ఆ ఏజ్ వాళ్ళ అమ్మాయిలానే అంటారు. ఇంతకీ ఎవరా అండి? అదే ఎవరా అమ్మాయి? ఏమోరా, పోతు పోతు అడ్రస్ కూడా ఇచ్చేళ్ళింది. అయ్య బాబు, ఎప్పుడే చచ్చిపోయిందా? పోవటం అంటే చచ్చిపోవటం కాదురా. మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది. హార్ట్ అటాక్ వచ్చేది హార్ట్లో ఇచ్చుకోవడం అవసరం అంటావా? ఏ ప్లీజ్, తర్వాత చూద్ది కానీ ఇడ్లీ చల్లారిపోతే వాసన వచ్చి లోపు తినేవా? అబ్బా, ఇడ్లీలు ఏంటి అంత తెల్లగా ఉన్నాయి? నేనే తెల్లగా ఉంటానే లైట్ గా బట్టలు సోడేసాను. రైతులకు ఏమిరా, అప్పుడే తెల్లారిందే. కోపడకు బావా, నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశాం. అవును సార్. ఏం చేసినారు? ట్యాక్సీలో నీకు 20 లక్షలు సేవ్ చేశాం బావా. 20 లక్షలు మిగిలిచినావా? చాలా మంచి పని చేసినావురా బావా. మరి నీకు ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరు పంపిస్తానన్నావు, గుర్తుందే? గుర్తులేకేమిరా, అట్టే వదులే. నాకు చాలా ఆనందంగా ఉంది బావా. రామానుజం దాదాపు 40 ఏళ్ల తర్వాత మా ఊరు ఎడుతున్నాడయ్యా. బావా, ఈడ అనాథాశ్రమం గురించి రాయలేదేమ్రా? అనాథాశ్రమం అదేరా, జరుగులు దీనిలో పెట్టిమే. అట్నా నాకు తెలియదే. నాకు తెలియదు సార్. గబ్బోడా, ఇప్పుడు దాంట్లో 1000 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకు దినాము పొద్దున్నే ఇంత ఇంత ఇడ్లీలు పెడతాం. 2 పూట్ల అన్నము, చారు, పప్పు, పులుసు, పచ్చడి, పెరుగు. బావా, ఇప్పుడు నువ్వు నాకంటికి మేలు మదర్ తెలిసేలా కనిపిస్తున్నావు. ఇంత చేస్తానం కదా, దానికి ఎంత లెక్క అవుతుంది ముందు చెప్పు. కాదు, కమ్సేకం 2 కోట్ల దాకా అవుతుంది. ఏనా మనం అవుతుంది సార్? కదా, ఆశ్రమం పేరుతో 2 కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం. మరి ఆశ్రమంలో పిల్లకాయలకి? ఆశ్రమం ఉంటే కదా పిల్లకాయలు ఉండేది. ఆశ్రమం లేదా? మరి ఎందుకు ఉందన్నావు? కాగితం మీద ఉంటాది. పియూసీ చదువుకున్నావు, నాకు వచ్చే తాసి నీకు రావేమి? నీలా ఆలోచించడానికి నీ కంట్రీ బ్రెయిన్ నాకుండద్దు. ఎప్పుడో విశాఖ ముక్కు ఆంధ్రుల హక్కు టైంలో మా అక్కని నీకు ఇచ్చి పెళ్లి చేశాము. అక్కతో పాటు ఆవును తోలుకుని నేను వచ్చాను. ఆవును దొడ్లో కట్టేశావు, నన్ను ఇంట్లో కట్టేశావు. అక్కతో పాటు వచ్చిన ఆవిళ్ళిపోయింది, తర్వాత అక్కడిపోయింది. నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను. నా ఆస్తి పత్రాలు నీ దగ్గర పెట్టుకుని నాకు పెళ్లి పెటాకులు లేకుండా చేసి టీనేజ్ లో వచ్చిన నన్ను ఓల్డేజ్ కి తీసుకొచ్చావు. ఇంకా నాకు విముక్తి లేదేమిట్రా? పిండారుడుకుని తినే చండాలుడా? ఇస్తరాకులు కడుక్కుని దాచుకునే ఇతం తక్కువ ఎదవా? గేదె కొమ్ములు తీసేసట పేషెంట్ రా దర్దపు కొట్టేదవా? ఏ ప్రశ్నదవా సార్? గంగి గోవులు అంటే నాలో గౌడు గేదెలు అంటే ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా? 40 ఏళ్ల నరకం రా మనసు, ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేనురా. ఇది నీకు తప్ప. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, రే వీరబాబు విద్యలక్ష్మి తోట రొమాన్స్ ఏంట్రా? మీ కూతురు ఒప్పుకోకపోతే ఈ అమ్మాయితో అడ్జస్ట్ అయ్యాను తప్ప. మా అమ్మాయికి బీట్ కొట్టే వాళ్ళలో నీ టోకెన్ నెంబర్ ఎంతో మా అమ్మాయిని అడిగి తెలుసుకో. ప్రస్తుతానికి కూర్చో. ఇవాళ్ళతో ఈ కాలేజీ కట్టి మన కాలేజీలో పైకానదొడ్లు, లైబ్రరీ, క్యాంటీన్, సైకిల్ స్టాండ్ నిర్మించడం కోసం మన కాలేజీ కమిటీ మెంబర్ గారైన జనార్దన్ శెట్టి గారు 5 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. చప్పట్లు కొట్టినాయా? కాబట్టి ఆయనకు మనం వృతాభక్తిగా క్రితం సంవత్సరం సన్మానం చేద్దాం అనుకున్నాం. అయితే ఆ ఆనందం తట్టుకోలేక ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. కాబట్టి ఆ సన్మానం ఈ సంవత్సరం ఇప్పుడు చేస్తున్నాం మనం. ఆయన రావడానికి ఇంకా టైం పడుతుంది. ఈ లోపల మన కళాశాల పూర్వ విద్యార్థి అయినటువంటి రాంబాబు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు. మిస్టర్ రాంబాబు. నమస్తే. 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 ఈ రాంబాబుకి మన కాలేజ్ అంటే చాలా అభిమానం. అభిమానంతో ఓన్లీ బిఏ 6 సంవత్సరాలు చదివినటువంటి ప్రతిభావంతుడు రాంబాబు. ఇకపోతే ఈ బొమ్మ ఇతని ప్రాణం. ఈ బొమ్మనేసుకుని చదువు సంధ్య మానేసి ఉద్యోగ సంధ్య వదిలేసి జిల్లా అంతా జూలైగా తిరిగి తిరిగి అనేక వందల ప్రోగ్రాములు ఇచ్చాడు. ఈ నన్ను పొగుడుతున్నాడా తిడుతున్నాడా? నిజానికి బొమ్మ మాట్లాడదు, నోరు మాత్రమే ఆడిస్తుంది. మన రాంబాబు మాత్రం నోరు ఆడించకుండా ఈ బొమ్మ మాట్లాడినట్టు మాట్లాడతాడు. అదే వెంటలాకి వంటి. ఈయన మొత్తం నా సీక్రెట్ అంతా చెప్పేసి ప్రోగ్రామ్ థ్రిల్ అంతా పోగొట్టేశాడు. అయ్యా ప్రిన్సిపాల్ గారు, ఇక మాట్లాడిన చాలు గాని కొంచెం పక్కకు వస్తారా? మీకోసం ఫిజిక్స్ మేడం వెయిటింగ్ లో ఉంది. హలో
చెడ్డా ఇది. పొల్లారావు షట్ అప్. పొల్లారావు అంటే అసహ్యంగా. ఇప్పుడు నా పేరు షారూక్ ఖాన్. ఐఎమ్ సారీ షారూక్. నీకు పాటలు ఏమైనా వచ్చా? ఎందుకు రావు? ఉత్త నారాయణ నా దగ్గరగా నేర్చుకుంది. ఉత్త నారాయణ కాదు, ఉదిత్ నారాయణ. సరేలే బాయ్, నీకు తెలుసో లేదోనని టెస్ట్ చేశా. ఇక్కడంతా కుర్రాళ్ళు ఉన్నారు కదా. అవును, వాళ్ళ కోసం ఏదన్నా పాట పాడు. అలాగే. ఏ మైక్ దగ్గర పెట్టవయ్యా. ఓ సారీ. కుడి కన్ను కొట్టగానే కుర్రాడే, ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడే, రెండు కళ్ళు కొట్టగానే గుడడే. షారూక్, మరి మన సేట్ గారు వచ్చేసారు. వయసు అవుతున్నా మంచి గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు. రండి రండి, కూర్చోండి కూర్చోండి. షారూక్ పెద్ద మనిషి కదా, ఆయనకి నమస్కారం చెయ్యి. నమస్తే ధనార్జన్ సేట్ గారు. ధనార్జన్ సేట్ కాదు, జనార్దన్ సేట్. నాకెందుకు ధనార్జన్ సేట్ అనే పిలవాలనిపిస్తోంది గురు? తప్పురా, ఆయనకి ఇప్పుడు సన్మానం. అంత గొప్పవాడా? ఆయన మన కాలేజీకి 5 లక్షలు డొనేషన్ ఇచ్చాడు. డొనేషన్స్ కింద స్టూడెంట్స్ దగ్గర 20 లక్షలు నొక్కేశాడు. అందులోంచి ముష్టి 5 లక్షలు ఇచ్చాడు, అంతే కదా? పాపం ఆయన చాలా మంచివాడరా. మరి పిల్లలు ఎందుకు పుట్టలేదు? దానికి దీనికి సంబంధం ఏంటి? పాపాలు చేస్తే పిల్లలు పుట్టరంట కదా. అయినా ఆయనేం పాపం చేశాడు? మొదటి పెళ్ళాన్ని చంపేశాడు. రాంబాబు, ఏంటో మాట్లాడేది. నేను మాట్లాడడం ఏంటి సార్, ఈ బొమ్మ మాట్లాడింది. సారీ సార్, వీడి మాటలు మీరేం పట్టించుకోకండి. ఊరంతా ఉమ్మేసిన ఆయనేం పట్టించుకోరు, ఆయన పద్ధతే అంత. సారు, పాపం ఆయన హృదయం చాలా మంచిదిరా. అందుకే 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చినా తట్టుకుంది. ఈసారి డౌటే. నాకి సన్మానం అని చెప్పి అవమానం చేస్తాయి. అరే రాంబాబు, నీకి అంతు చూస్తాయి. ముందు నీకి అంతు చూస్తాయి. కాలేజ్ బిల్డింగ్ కి డొనేషన్ క్యాన్సిల్ చేస్తాయి. అరే సింహంలా పద్మినడుగురా, పులి చేతిలో చస్తా వింటరా? నో, నువ్వు చావకూడదురా, బతకాలిరా. చిన్నప్పుడు శవంలో యాక్ట్ చేసి ఫస్ట్ ప్రైజ్ కొట్టేసావు కదరా, ఇప్పుడు కూడా అలాగే నిగ్రహంగా ఉంటే పులి నిన్ను విగ్రహం అనుకుని వదిలేస్తుందిరా. కమాన్ ఫ్రీ.